హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఫ్లేమింగ్ గ్రిల్ రెస్టారెంట్ రివ్యూ చూపిస్తున్నానండి. ఇది మాకు ఆల్మోస్ట్ ఒక 14 miles దూరంలో ఉంది మా ఇంటి దగ్గర నుంచి. అండ్ ఇది లంచ్ బుఫేకి మేము వచ్చామండి. బేసిక్గా ఇక్కడ బుఫే చేస్తే చాలా వర్త్ మాట. తక్కువ ప్రైస్కి మనకి ఎక్కువ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్. నాన్ వెజ్ వెరైటీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, వెజ్ అయితే అంత వర్త్ కాదు. బట్ నాన్ వెజ్ తినేవాళ్ళు ఇలాంటి ఏషియన్ బుఫేస్ ఉన్నవి కంపల్సరీ ట్రై చేయాలి. లైక్ చైనీస్ వాళ్ళు ఎక్కువ పెడుతూ ఉంటారు, సో మీ సిటీలో యుఎస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ బుఫేస్ ట్రై చేయండి. ఎందుకంటే మనకి రీజనబుల్ ప్రైస్లో నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. సూప్స్లో వచ్చి మనకి ఎగ్ డ్రాప్, హాట్ అండ్ సోర్, క్లియర్ సూప్ అండ్ వాంటాన్ సూప్స్ ఉన్నాయి. స్టార్టర్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఫ్రైడ్ జుకినీ, చికెన్ స్టీక్స్, ఫ్రైడ్ డోనట్, చికెన్ వింగ్స్, ఇంకా చీజ్ వాంటాన్స్, మసాలా పొటాటో ఫ్రైస్, చికెన్ నగ్గట్స్, హాట్ అండ్ సోర్ చికెన్, ఎగ్ రోల్స్, ఫ్రైడ్ బనానాస్, ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మనము వాల్యుబుల్ టైం స్పెండ్ చేయొచ్చండి. ఇష్టమైనవి తింటూ మనము ఫ్యామిలీతోటి బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను హాట్ అండ్ సోర్ సూప్ తీసుకున్నాను, ప్లస్ కొన్ని స్టార్టర్స్ తీసుకున్నాను. మన మెయిన్ కోర్స్ వచ్చేసరికి చీజ్ పిజ్జా, ఇది వచ్చి ఆనియన్ రింగ్స్, ఇది వచ్చి తిలాపియా ఫ్రై, ఇది ష్రింప్తో చేసిన సమ్ ఐటమ్ అండి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇది గార్లిక్ బ్రెడ్ అండ్ బన్స్ అండ్ స్వీట్ కార్న్ కూడా ఉంది. సో ప్రతిదానికి పేర్లు రాస్తారు, మనకి ఇష్టమైన ఐటమ్ మనం తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఫుడ్. ఈ పిజ్జా మా అమ్మాయి చీజ్ పిజ్జా తీసుకుంది, చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంది. ఇంకా యు నేమ్ ఇట్ అన్నీ ఉంటాయండి, లైక్ మ్యాష్డ్ పొటాటోస్ నుంచి అన్నీ ఉంటాయి. ఇది వచ్చి స్పినాచ్ బేక్, మ్యాక్ అండ్ చీజ్, మ్యాష్డ్ పొటాటోస్, ఇది వచ్చి క్రాబ్ మీట్తో చేసింది. అండ్ ఇది వచ్చి స్టఫ్డ్ స్కాలప్స్, అవి మనం తినము, బేసిక్గా నేను తిన్ను, సో వీటన్నిటికీ నేను తినలేదు అన్నమాట. ఇవి వచ్చి ఫ్రైడ్ వెజిటేబుల్ మోమోస్, ఆమ్లెట్, ఇది హిబాచీ చికెన్, చైనీస్ నూడిల్స్, ఇది హాట్ అండ్ స్వీట్ ప్రాన్స్ అండ్ చైనీస్ ఫ్రైడ్ రైస్, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. టేస్ట్ వైజ్ కూడా మనకి ఒక ఐటెం నచ్చకపోయినా నచ్చే ఐటమ్స్ చాలా ఉంటాయి. నాకు ఈ ఫ్రైడ్ డోనట్ చాలా బాగా నచ్చింది అండ్ మసాలా ఫ్రైస్ కూడా బాగున్నాయి. మేము మామూలుగా చైనీస్ బుఫేస్కి వెళ్తామండి, మేము వెళ్ళే చోటు కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయన్నమాట. మేము ఇయర్లీ 2x అలా వెళ్తామండి, లైక్ మా హస్బెండ్ ఇండియా నుంచి వచ్చినప్పుడు వెళ్తాము. ఇవన్నీ వచ్చి ఫిష్ ఐటమ్స్ అన్నమాట. ఇది సాల్మన్, ఈ సాసేజెస్, ఇది ఫ్రైడ్ తిలాపియా ఫిష్, ఇవి స్కాలప్స్ అండ్ ఇది ఇటాలియన్ పాస్తా. ఇక్కడ అన్నీ బాయిల్డ్ ఎగ్స్, మిక్స్ సలాడ్కి సంబంధించిన అన్నీ ఇక్కడ ఉన్నాయి. కోల్స్లా, స్పినాచ్ సలాడ్, అలాగే సలాడ్స్లోకి ప్రాన్స్ కూడా ఇలా పెట్టారు అండ్ ఇవన్నీ గ్రీన్స్ అన్నమాట. ఇవన్నీ సలాడ్లోకి టాపింగ్స్, చీజ్, క్రూటాన్స్, సన్ఫ్లవర్ సీడ్స్, రేజన్స్, టొమాటోస్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాపింగ్స్ అండ్ ఇవన్నీ వచ్చి సలాడ్ డ్రెస్సింగ్స్. మా అమ్మాయి సలాడ్ ట్రై చేస్తానని ఫస్ట్ టైం తెచ్చుకుంది. ఇవి సుషీస్ మాట. సుషీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సుషీస్ అనేవి జపనీస్ ఫుడ్, ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఇవి చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి. ఫస్ట్ టైం ట్రై చేస్తే నచ్చదు, బట్ తినగా తినగా నచ్చుతుంది. దీంట్లోకి వసాబీ అండ్ జింజర్ ఇస్తారన్నమాట, పికిల్డ్ జింజర్. ఇవి వచ్చి ఫ్రైడ్ సుషీస్, ఇవి వచ్చి ఎడమామేస్, ఇది వచ్చి సీవీడ్ సలాడ్ అండి.
అండ్ ఇది వచ్చి ఆక్టోపస్ సలాడ్ అంట. ఇది వచ్చి టోఫు. ఇక్కడ ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ కూడా ఉంటాయి. జస్ట్ మీరు నేమ్స్ చూసి మీకు నచ్చితే తినొచ్చు, లేదంటే జస్ట్ అవాయిడ్. నేను చైనీస్ ఫ్రైడ్ రైస్ అండ్ సుషీస్ ట్రై చేస్తున్నాను. నేను ఎంత ట్రై చేసినా చాప్ స్టిక్స్ పర్ఫెక్ట్గా యూజ్ చేయడం నాకు రాదండి. మా అమ్మాయికి కొంచెం బాగానే వచ్చు, తను నాకు హెల్ప్ చేస్తుందన్నమాట ఈ సుషీ తినడానికి. సో ఈ సుషీ మీద జింజర్ వసాబి అలా పెట్టుకుని దాన్ని సోయా సాస్లో ముంచుకొని తింటే మనకి టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చి హిబాచీ గ్రిల్ అన్నమాట. ఇక్కడ ఇలా ఐటమ్స్ అన్నీ పెట్టుంచుతారు. మనం ఒక ప్లేట్ తీసుకుని మనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ ఆ ప్లేట్లో పెట్టి వాళ్ళకి ఇస్తే మన ముందరే వాళ్ళు దాన్ని ఫ్రై చేసి ఇస్తారన్నమాట. సో ఇలాగ చికెన్, పైనాపిల్, వెజిటేబుల్స్, స్ప్రౌట్స్, నూడిల్స్ ఇలా అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ సాసెస్ కూడా ఉంటాయి. ఇందులో మనకి నచ్చిన సాసెస్ చెప్పి మనం చేయించుకోవచ్చు. ఈ లాస్ట్ది వచ్చి క్రాబ్ మీట్ అన్నమాట. సో ఇలాగా అన్నీ మనం ప్లేట్లో పెట్టుకోవాలి. సో వాళ్ళు మనకి కావాల్సిన సాసెస్ అడిగి వాళ్ళు మన ముందరే ఇలా ఫ్రై చేసి ఇస్తారన్నమాట. స్పైస్ లెవెల్స్ కూడా మీకు నచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఇది డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందండి. మామూలు చైనీస్ నూడిల్స్ కన్నా ఇది నాకు బాగా నచ్చుతుంది. సో మేము ఇక్కడ హాట్ సాస్ అండ్ టెరియాకి సాస్ చెప్పాము. స్పైసీగా టేస్టీగా చాలా బాగుంది. మెయిన్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇది ఫ్రూట్ సెక్షన్ అన్నమాట. మనకి మస్క్ మెలాన్, హనీ డ్యూ, పైనాపిల్, ఆరెంజెస్, గ్రేప్స్ ఇలా అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి. మోస్ట్లీ ఆపిల్స్. చూసారా ఇలా అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి. అండ్ ఇవి వచ్చి మార్ష్మెలోస్ అన్నమాట. అండ్ ఇవి వచ్చి చాక్లెట్ పుడ్డింగ్, అది మనకి పరవాన్నం టైప్. ఇవి వచ్చి కస్టర్డ్ బనానాస్ అండ్ స్ట్రాబెర్రీ బనానాస్. అవి వచ్చి జెల్లీస్. ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ తినలేమన్నమాట. జస్ట్ టేస్ట్కి ఒక్కొక్కటి తింటేనే మనకి అసలు కడుపు చాలా ఫుల్ అయిపోతుంది. అందుకే ఇది ఫ్యామిలీతోటి హ్యాపీగా ఆరామ్గా తినొచ్చు. ఇవన్నీ వచ్చి డెజర్ట్స్. లైక్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. చాక్లెట్ కేక్, ఇది వచ్చి బ్రౌనీ, ఇది వెనీలా కేక్, అండ్ ఇది వచ్చి స్ట్రాబెర్రీ కేక్. కేక్స్లోనే 4 వెరైటీస్ ఉన్నాయి. బ్రౌనీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. అండ్ ఇది వచ్చి స్విస్ రోల్. దీని పేరు ఏదో అంటారు, నేను మర్చిపోయాను. దాని లోపల క్రీమ్ ఫిల్లింగ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చి తిరామసు. ఇది కూడా చాలా బాగుంటుంది. కాఫీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకటి చీజ్ కేక్, ఇంకొకటి వచ్చి కస్టర్డ్ కేక్ అన్నమాట. ఇంకా ఇలాగ మీకు బిస్కెట్స్, పీనట్స్, మార్ష్మెలోస్, చాక్లెట్ ఫౌంటైన్ ఉంది దీని పక్కనే, సో అందుకు మార్ష్మెలోస్ పెట్టారు. నాకు ఈ బ్రౌనీ అండ్ తిరామసు కేక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం కాబట్టి తిరామసు నాకు చాలా ఇష్టం. మా అమ్మాయి మార్ష్మెలోస్ తెచ్చుకుందమాట విత్ చాక్లెట్ సిరప్.
ఇంకా ఫైనల్గా వచ్చి ఐస్ క్రీమ్ సెక్షన్. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చాక్లెట్, వెనీలా, స్ట్రాబెర్రీ, కాఫీ ఐస్ క్రీమ్, ఇంకా చాక్లెట్ బార్స్ అండ్ మినీ శాండ్విచెస్, ఇలా డిఫరెంట్ ఐస్ క్రీమ్ వెరైటీస్ ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి కూడా వాళ్ళు ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారండి, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడే ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ తింటే ఐస్ క్రీమ్ ఫ్రీ, బయటికి తీసుకెళ్ళి తింటే లైక్ 50 సెంట్స్ మాట. వెళ్ళేటప్పుడు ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు ఉంటే 50 సెంట్స్ పే చేసి ఈచ్కి తీసుకువెళ్ళచ్చు. సో ఫైనల్గా టోటలీ మా ముగ్గురికి బిల్ ఆల్మోస్ట్ $30 అయిందండి. నిజంగా ఇది వర్త్. ఇక్కడ ఏంటంటే చైనీస్ రెస్టారెంట్స్లో ఇలాగ ఫార్చ్యూన్ కుకీస్ ఇస్తారు. ఈ కుకీస్ పగలగొడితే మనకు అందులో ఒక స్లిప్ ఉంటుంది, దాని మీద ఫార్చ్యూన్ రాసి ఉంటుంది అన్నమాట. ఇదండి ఫ్లేమింగ్ గ్రిల్ మా ఎక్స్పీరియన్స్ అండ్ రివ్యూ. ఫ్లేమింగ్ గ్రిల్ అనే కాదు, ఇలాగ మీకు చైనీస్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి, అందులో ఆల్మోస్ట్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. కాకపోతే నేను ఇప్పటివరకు వెళ్ళిన దాంట్లో అన్నిటికన్నా ఇందులో ఇంకా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. సో మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Hope you like this video. Thank you for watching.